ఇండోర్ ప్లాంట్స్ అనేది నాకు తెలిసింది ఒక 3-4 ఇయర్స్ నుంచే. అంతకు ముందంతా నాకు తెలిసింది ఈ పూల మొక్కలు లేదా కూరగాయల మొక్కలు ఇవే తెలుసు అనమాట, లేదా పెద్ద పెద్ద మొక్కలు తెలుసు. నిజంగా భగవంతుడు మన కోసమే ఈ మొక్కల్ని పుట్టించాడా, అంటే మనిషి సర్వైవల్కి వీటి కోసమే ఈ మొక్కలు ఉన్నాయా అనేసి అనిపిస్తుంది అనమాట. అంటే ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవడానికి వాటికి ఉంటాయి, ఫుడ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఫుడ్ లేకుండా ఒకరోజు ఉండగలి మనకు, గాలి లేకుండా అసలు ఎంతసేపు ఉండగలమండి, అసలు ఉండలేం. సో ఈ వాటికంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. కానీ మనుషులకి తెలియాలి, తెలియాలి. ఇప్పుడు తెలుస్తుంది చాలా మంది పెట్టుకుంటున్నారు ఇండోర్ ప్లాంట్స్, నేనైతే చూస్తున్నాను మరి. కానీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలి కరెక్ట్గా జాగా అడిగి పెట్టాలి, లేకపోతే లాభం లేదు. ఎందుకంటే చచ్చిపోతుంది, 2-3 వీక్స్ తర్వాత చచ్చిపోతుంది. అండ్ కొన్ని లక్కీ ప్లాంట్స్ అంటారు కదా మ్యామ్, అలా మీరు నమ్ముతారా నిజంగా లక్కీ ప్లాంట్? డైరెక్ట్ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు, సపోజ్ జేడ్ ప్లాంట్ ఉంది, దట్ ఈస్ కన్సిడర్డ్ లక్కీ ప్లాంట్, దిస్ ఈస్ ఆల్సో గుడ్ లక్ ప్లాంట్. ఇంకా నీరియం ఉందా? నీరియం, నీరియం తెలియదు మ్యామ్. అక్కడ పై థిన్ లీవ్స్ ఉన్నాయి కదా, థిన్ లీవ్స్, అది దాంట్లో పింక్ ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువ. అది వైట్ ఫ్లవర్స్లో ఇంటి ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓహో, నీరియం వైట్ ఫ్లవర్స్, ఓకే. ఇంటి ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గన్నేరు అంటారు, గన్నేరు కరెక్ట్, దట్ ఈస్ ద లోకల్ నేమ్, గన్నేరు. వైట్ ఫ్లవర్స్, గన్నేరు ఇంటి ముందు పెట్టాలి. జేడ్ కూడా ఇంటి ముందే ఉంటాయి, అంటే ఇంటి ముందే మంచిది, అంటే మనీ అట్రాక్ట్ చేస్తుంది. ఇది గుడ్ లక్ ప్లాంట్ ఉంది కదా, ఇప్పుడు స్పైరల్ బ్యాంబూ ఉంది. టూ థింగ్స్, మన దగ్గర ఇంటి లోపల స్టెప్స్ ఉన్నాయనుకో, స్టెప్స్ దగ్గర పెట్టాలి. ఎందుకు? స్టెప్స్ పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది అంటే అసెండింగ్, అంటే గ్రోత్, మనం పైకి వస్తాము, అందుకే స్టెప్స్ దగ్గర పెట్టాలి. అందుకే నా ఇంట్లో కింద ఉంది. ఇంకొకటి, స్టెప్స్ లేదనుకోండి, మన ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తేనే కనిపించాలి. అది ఆఫీస్లో కూడా ఒకవేళ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తేనే అది కనిపించాలి, అది కూడా గుడ్ లక్ అన్నమాట. సో వేర్ యూ కీప్ ఇంపార్టెంట్, అది జస్ట్ గుడ్ లక్ స్టాక్స్ తీసుకుని ఎక్కడైనా పెట్టుకుని కాదు, జస్ట్ ఓపెన్ చేస్తే అది కనిపించాలి. అండ్ ఇంకోటి, నార్మల్ హౌస్ని కూడా చాలా రిచ్గా ఎలివేట్ చేసి చూపించేవి కూడా ప్లాంట్స్. ఆ లుక్ వేరే అయిపోతుంది, ప్లాంట్స్ లేకుండా లుక్ ఎట్లా ఉంటుంది? ఒక్క 3-4 ప్లాంట్స్ పెట్టుకున్నాక సెంటర్ టేబుల్లో, అమ్మ జస్ట్ ఈ టేబుల్ ఎట్లయినా ఉంది కదా మీ దగ్గర, ఆ టేబుల్ దాంట్లో సెంటర్లో ఏదైనా గాజు బోల్లో పెట్టేస్తే, ఒక ప్లాంట్ దాంట్లో పెట్టేస్తే ఎంత బాగుంటుంది, ఆ ఫ్రెష్నెస్ వస్తుంది, గ్రీన్ ఉంటుంది. మొన్న వాళ్ళు వచ్చారు కదా మన ఇంటికి పార్టీ మీటింగ్ కోసం, రాహుల్ సేనాదికి అడిగాను. రాహుల్ ఆయన లాస్ట్ వచ్చిండు. రాహుల్, నా ఇంటి ఎట్లా ఉందంటే, మీ బాత్రూమ్ కూడా ఫ్రెష్ ఉంది మేడం, ఇప్పుడు ఏం చెప్పాలంట. రాహుల్ గురించి అసలే తెలుసు కదా, ఒక్కటే మాట్లాడతాడు. అయ్యో ఏంటి బాబు, నిన్న ఇల్లు ఎట్లా ఉందంటే, మీ బాత్రూమ్ కూడా ఫ్రెష్ ఉందని చెప్తే ఎట్లా? నాకు హ్యాపీనెస్ అమ్మ, ఇక్కడ ఉండాలి, అంత డబ్బులు కూడా అవసరం లేదు నాకు, ఎంత ఉంది నేను హ్యాపీ సాటిస్ఫైడ్, సొంత ఇల్లు ఉంది, బాబు డబ్బులు పంపిస్తున్నాను, మేము కూడా వెనక కొంచెం పెట్టాము, ఎంత ఉంది దాంట్లో నడిపిస్తున్నాము, హ్యాపీ. ప్లాంట్స్ మాత్రం నేను చాలా ఖర్చు పెడతాను.